సభాధ్యక్షులు గౌరవనీయులు కళాబంధు ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నా నేనున్నాను మీరు చక్కగా నిర్వహించుకోండి అంటూ ప్రోత్సహించేటువంటి కళాబంధువు మా సారిపల్లి కొండలరావు గారు. మానే అంటాం ఎందుకంటే కళాకారులు అందరికీ మా కావలసిన వ్యక్తి కాబట్టి మా సారి కొండలరావు గారు అంట. అలాగే ఆ పక్కన కూర్చున్న నా ప్రియ సోదరి మంచి వక్త సాహిత్య కళామూర్తి పూజ్యులు గౌరవనీయులు మా ఎన్టీ రామారావు గారి అర్ధాంగి లక్ష్మీ పార్వతి గారు. నేనంటే ఎంత పిచ్చి ప్రేమో ఆమె చెప్పనాలవి కాదు, ఆ ప్రేమకి అంతే ఏం లేదు. సాహితీమూర్తి సాహిత్యమూర్తి ఆమె వాగ్దాటి ఆ సంస్కృత శ్లోకాలతో ఆవిడ చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా మేము ఏం మాట్లాడగలం చిన్నవాళ్ళు. అటువంటి మా ప్రియ సోదరి లక్ష్మీ పార్వతి గారికి అది మీ ప్రేమ. అలాగే మంచి గాయని అమెరికా నుంచి ఇక్కడ సంగీతం ఉన్నది అంటే చాలు, రెక్కలు కట్టుకొని టికెట్ పెట్టుకొని టికెట్లు ఎప్పుడు ఆవిడ రెక్కలకే వేలాడుతుంటాయి. ఎందుకంటే ఆమె అమెరికాలో ఎక్కువ ఉండదు, ఇక్కడే ఎక్కువ కనిపిస్తుంటారు. మా సోదరి ఆకునే శారద గారికి ఈ సుస్వర మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు నాగరాజు గారికి, అలాగే ఇక్కడ కలగా కృష్ణమోహన్ రావు గారు ఇప్పుడే మాట్లాడారు ప్రముఖ సంగీత దర్శకులు, అలాగే నారాయణపేట నుంచి వచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి, ఇంతవరకు మనందరినీ చిన్నారి చిట్టి పొట్టి పాపలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు తమ అద్భుతమైన గాన వాహినిలో మన్ని మైమర్పింపజేసినటువంటి ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలు అందరికీ ఆహుతులైన మీ అందరికీ, ముఖ్యంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ. అసలు నేను ఎలా రాగలిగాను, మా వైకే నాగేశ్వరరావు గారు ఇంతకుముందు ఎప్పుడు అకాడమీకి వచ్చినట్టు నాకు గుర్తు లేదు. ప్రథమంగా మొదటిసారిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో తీసుకొచ్చినటువంటి మా వైకే నాగేశ్వరరావు గారు, అలాగే మా ఎస్వి రామారావు గారు. ఆయన ఒక్కొక్క కళాకారుల గురించి చెప్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అటువంటి మా రామారావు గారికి మీ అందరికీ కూడా అభినందనలు. ముఖ్య అతిథి అనేటప్పటికీ చివరన పెడతారు ఆఖరు, న్యాయంగా అయితే ముందుగా మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి సభాసదులందరికీ నేను అపాలజీ క్షమాపణ చెప్పుకోవాలి. ఒక విధంగా దురదృష్టవంతురాలి, ఇంతమంది చిట్టి పల్లె పిల్లల ఆ అద్భుతమైన 60 ఏళ్ల నాటి గాన సుధను, పైగా ఇది నాకు స్వర నీరాజనం, ఇది నేను పూర్తిగా ఆస్వాదించలేదు, పూర్తిగా నేను వాళ్ళ పాటలు వినలేని దురదృష్టవంతురాలి. ఎందుకు అంటే నేను మాదాపూర్లో ఒక బర్త్డేకి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడి నుంచి వానలో పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 7 అయిపోయింది. మరి ఈ పాటలన్నీ కూడా దాదాపు 4 గంటలకే
మొదలుపెట్టుంటారు. అదిగో నా బదులు మా సోదరి అన్నీ వినేశారు. ఏదేమైనా పాపం నేను వచ్చాను కాబట్టి నాకు స్వరం నీరాజన్మ ఇస్తున్నప్పుడు మొదటి నుంచి కూడా నేను ఉండాలి. నా పాటలు నాకు నీరాజన్మ ఇచ్చారు పాటలతో. ఇది ఒక అద్భుతమైనటువంటి మరపురానటువంటి మధురమైన తీపి గుర్తు నాకు. ఎందుకంటే మామూలుగా ప్లేబ్యాక్ ఆర్టిస్టులకి స్వర నీరాజనం అని సమర్పిస్తుంటారు. అలాంటిది ఒక కళాకారునికి నా పట్ల ఉన్న అభిమానంతోనూ ప్రేమతోనూ గౌరవంతోనూ కేవలం జమున గారి పాటలు ఈ చిన్నపిల్లల చేత ఆమె ముందు ఆమెకి స్వరాన్ని ఇవ్వాలి అర్పించాలన్న ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ మరొక్కసారి తప్పకుండా వస్తాను, టైంకి వస్తాను, పిల్లలందరి పాటలు వింటాను. ఇకపోతే పిల్లలు పాడారు చెప్పనాలవి కాదు. ఆ అమ్మాయి పేరేంటి? సాయి, సాయి రమ్య, లక్ష్మీ మేఘన. సాయి రమణ నేను వచ్చాక గోదావరి గట్టు ఉంది, తర్వాత మిరజాలగలరా, అత్యద్భుతంగా సుశీల గారు పాడారు. అటువంటి పాటని ఛాలెంజింగ్గా తీసుకొని ఆ పాప పాడుతుంటే నేను ఆ స్వరాలు ముఖ్యంగా హమ్మింగ్ ఆ ఆకారాలు కరెక్ట్గా పాడుతూ ఉందా లేదా. ఇందాక మా సోదరు చెప్పినట్లు కళ్ళు మూసుకొని వినడం కాదు, కానీ నేనేం చేశానంటే ఆ హమ్మింగ్ హై పిచ్కి వెళ్ళినప్పుడు ఎట్లా పాడుతూ ఉంది దానికంతా నేను హ్యాండ్ చెయ్యి. అలాగే వీళ్ళిద్దరు కూడా సంగీత లక్ష్మిలో మంచి క్లాసికల్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, ఛాలెంజింగ్గా ఇద్దరు పాడారు. అటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల్ని సృష్టించినటువంటి ఈ సంగీత బ్రహ్మ నాగరాజు గారు, సంగీత బ్రహ్మ ఏదో సుస్వర అకాడమీ అంటే మామూలుగా ఏవో సినిమా పాటలు లల్లా గుల్ల సాంగ్స్ ఏవో పాడతారు అనుకున్నా, కానీ ఉత్తమమైనటువంటి సెలెక్షన్ చాలా గొప్ప గొప్ప క్లాసికల్ సాంగ్స్ని సినిమా పాటల్లో కూడా అద్భుతమైన పాటల్ని ఏరి కూర్చి ఈ స్వరరంజనాన్ని నాకు అర్పించినందుకు నాకెంతో గర్వంగాను చాలా ఆనందిస్తున్నాను. జీవితంలో ఎన్నడూ ఇటువంటి నీరాజనం ఎప్పుడు పొందలేదు, పొందిన అదృష్టం అంటున్నాను. ముఖ్యంగా ఈ సుస్వర మ్యూజిక్ అకాడమీ శతాబ్ది దాదాపు 10 సంవత్సరాల నుంచి వందల మంది కళాకారులు, సంగీత కళాకారులు, అబ్బాయిలు అమ్మాయిల్ని కూడా 100 మందిని తయారు చేసి సంగీతానికి సినిమా సంగీతానికి కూడా ప్రాణదానం చేస్తున్న నాగరాజు గారిని మరొకసారి ఈ వేదిక మీద నుంచి మనసా వాచ అభినందిస్తుంది. సరస్వతి పుత్రులు, నిజంగా ఎంతో చాలా ఆనందంగా ఉంది. పూర్తిగా మొదటి నుంచి తొందరగా వచ్చింటే ఇంకా ఎంత మంచి మంచి పాటలు ఈ పిల్లల కంఠంలో ఇచ్చి వినేదాన్నో అనుకుంటూ
ఏదేమైనా ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు అది మా కళాబంధు సారిపల్లిరావు కొండలరావు గారి అధ్యక్షతన నా మిత్రురాలి పార్వతి గారి పక్కన మీ అందరి సమక్షంలో ఇంతటి గౌరవం పొందటం నాకు ఒక విధంగా గర్వంగా కూడా ఉంది. ఏదేమైనా చాలా చక్కటి కార్యక్రమం. మీరు దశాబ్ది కాదు దాన్ని తిప్పి శతాబ్దిగా మారుస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను మనసామాచ కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి కళాకారుని సృష్టికర్త మరొకసారి నాగరాజు గారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింతగా పైకి రావాలి, మరిన్ని స్వర నీరాజనాలు గొప్పవారికి అర్పించాలి అని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. వందన సమర్పణ వైఖరి.